ఫ్యాక్ట్ నంబర్ 1. ఒకప్పుడు ఆఫ్రికా ఖండంలో అనేక రాజ్యాలు ఉండేవి. ఆ రాజ్యాల్లో మాలి అనే సామ్రాజ్యం కూడా ఒకటి. ఈ మాలి అనే సామ్రాజ్యాన్ని మానసామ్యూస అనే రాజు పరిపాలించేవాడు. ఇతను ఈ మాలి రాజ్యానికి అబూబకర్ 2 తర్వాత రాజయ్యాడు. మానస అంటే రాజు లేదా చక్రవర్తి అని అర్థం. ఇతను 1312లో ఈ మాలి సామ్రాజ్యానికి రాజయ్యాడు. 1312 సిఈ నుంచి 1337 వరకు మొత్తం 25 సంవత్సరాల పాటు ఈ మాలి రాజ్యాన్ని చాలా గొప్పగా పరిపాలించాడు. అయితే 1337 సంవత్సరంలో 57 వయసు ఉండగా ఇతను మరణించాడు. ఇతను చనిపోయిన తర్వాత ఈ రాజ్యాన్ని ఈయన కొడుకైన మేగన్ 1 పరిపాలించాడు. మానసమ్యూస ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయం నాటికి ఆఫ్రికా ఖండంలో ఉన్న అనేక సంపన్న రాజ్యాల్లో ఈ మాలి సామ్రాజ్యం కూడా ఒకటి. ఇన్ఫ్యాక్ట్ మానసమ్యూస మాలి సామ్రాజ్యానికి రాజు కాకముందే ఈ మాలి సామ్రాజ్యం అప్పటికే గొప్ప సిరి సంపదలతో వెదజల్లుతుంది. ఎప్పుడైతే ఇతను ఈ మాలి రాజ్యానికి రాజుగా అయ్యాడో రాజ్యంలోని ట్రేడింగ్ని ఎక్స్పెండ్ చేసి మాలిని ఆఫ్రికా ఖండంలోనే అత్యంత సంపన్న రాజ్యంగా మార్చేశాడు. మాలి సామ్రాజ్యం అంతలా సంపన్న రాజ్యంగా మారడానికి కారణం ఈ రాజ్యంలో అధిక స్థాయిలో ఉప్పు ఇంకా బంగారు నిక్షేపాలు దాగి ఉండడం వల్ల. ఇవే కాకుండా ఈ మాలి సామ్రాజ్యానికి ఉన్న మరొక మేజర్ సోర్స్ ఏంటంటే ఏనుగుల దంతాలు. ఇవన్నీ కూడా ఈ మాలి సామ్రాజ్యాన్ని ఆఫ్రికాలోనే అపారమైన సంపదను కలిగి ఉన్న ఏకైక రాజ్యంగా తీర్చిదిద్దాయి. ఈ మాలి సామ్రాజ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ఇంకా అత్యంత ఎక్కువ బంగారు గనులు కలిగి ఉన్న భూభాగం పైన కూర్చుని ఉండేది. ఈ బంగారు గనులన్నిటిపై ఒక రాజుగా మానసమ్యూస తన అధికారంలో ఉంచుకునేవాడు. ఆ కాలంలో ఆ బంగారం అంతా కూడా మొదట మానసమ్యూస చేతుల మీదగానే ట్రేడింగ్కి వెళ్ళేది. ఆ బంగారంలో కొంత ట్రేడింగ్కి వెళ్తే మిగిలిన బంగారం అంతా కూడా మానసమ్యూస చేతుల్లోకి వెళ్ళిపోయేది. అలా మాలి సామ్రాజ్యం ఈ వాణిజ్యాల ద్వారా భారీగా సంపదను ఎక్కేసుకుంది. ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యధికంగా బంగారు ఉత్పత్తిని చేసే రాజ్యం ఏదైనా ఉందా అంటే అది ఈ మాలి సామ్రాజ్యమే. ఈరోజు 25,000 కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నాడు ఎలన్ మస్క్. కానీ మానసమ్యూస ఆ కాలంలోనే 400 బిలియన్ డాలర్ల నికర విలువతో భూమి మీదే అత్యంత ధనవంతుడిగా ఉండేవాడు. ఈ విధంగా మానసమ్యూస చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా పేరును సంపాదించుకున్నాడు. ఫ్రెండ్స్, ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ బటన్ను ఆల్లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఆస్ట్రాయిడ్, మెటియోరైడ్, మెటియోర్ అండ్ మెటియోరైట్. చాలామందికి వీటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలియక తెగతెగమక పడుతూ ఉంటారు. ఫస్ట్ది ఆస్ట్రాయిడ్. ఆస్ట్రాయిడ్ అంటే గ్రహ శకలం, స్పేస్ రాక్. మన సోలార్ సిస్టంలోని చాలా గ్రహ శకలాలు మార్స్ గ్రహం మరియు జుపిటర్ మధ్య ఉన్న ప్రధాన ఆస్ట్రాయిడ్ బెల్ట్లో కనిపిస్తాయి. దీన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని అంటారు. కానీ ఇవి ఎక్కడ మాత్రమే ఉంటాయా అంటే పొరపాటే. ఎందుకంటే ఇవి సౌర వ్యవస్థ చుట్టూ ఉన్న ఇతర ప్రదేశాల్లో కూడా ఉంటాయి. ఉదాహరణకు, కొన్ని గ్రహ శకలాలు సూర్యుని చుట్టూ భూమికి సమీపంలో వెళ్లే మార్గంలో తిరుగుతుంటాయి. ఆస్ట్రాయిడ్ అనేది సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాకీ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం. ఈ గ్రహ శకలాలు అనేవి ఒక గ్రహం కంటే చిన్నవి. కానీ ఇవి మనం ఉలకలను పిలుస్తున్న గులకరాయి పరిమాణ ఆబ్జెక్ట్ కంటే పెద్దవి. సెకండ్ది మెటియోరాయిడ్. మెటియోరాయిడ్ అంటే ఉల్క. కొన్నిసార్లు ఒక గ్రహ శకలం మరొక దాన్ని ఢీకొంటుంది. ఇలా జరిగినప్పుడు ఆ ఢీకొట్టుకున్న గ్రహ శకలాల నుండి చిన్న ముక్కలు విరిగిపోయి వేరైపోతుంటాయి. ఆ ముక్కల్నే మెటియోరాయిడ్స్ అని అంటారు. ఈ మెటియోరాయిడ్స్ అనేవి అంతరిక్షం గుండా ఒక మార్గాన ప్రయాణిస్తాయి. థర్డ్ది మెటియోర్స్. మెటియోర్స్ అంటే కూడా ఉల్కలే. ఒక ఉల్క భూమికి తగినంత దగ్గరగా వచ్చి అధిక వేగంతో భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశిస్తే అది ఆవిరిగా మారి ఉల్కగా మారుతుంది. ఇవి ఇలా ఫైర్ బాల్స్లా కనబడటం వలన కొన్నిసార్లు వీటిని షూటింగ్ స్టార్స్ అని కూడా పిలుస్తారు. కానీ నిజానికి ఉల్కలు నక్షత్రాలు కాదు. వీటిని మనం తోకచుక్కలని భ్రమపడుతుంటాం. తోకచుక్కలంటే కామెట్స్. ఇంకా లాస్ట్గా ఫోర్త్ది మెటియోరాయిడ్స్. కొన్నిసార్లు మెటియోరాయిడ్లు వాతావరణంలో పూర్తిగా ఆవిరైపోవు. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు ఇవి భూమి యొక్క వాతావరణం గుండా తమ ప్రయాణం తట్టుకుని భూమి యొక్క ఉపరితలంపై పడతాయి. ఇలా భూమిపైకి వచ్చిన వాటిని మెటియోరాయిడ్స్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇప్పుడు మీరు ఇమేజ్లో చూస్తున్న ఈ పిక్చర్ ఏంటో తెలుసా? కనీసం దీని గురించి ఏమైనా ఐడియా ఉందా? ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. ఇవి కిడ్నీ స్టోన్స్. అవును, నమ్మలేకపోతున్నారు కదా. కిడ్నీ రాళ్లను ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద పెడితే అవి ఈ విధంగా కనబడతాయి. ఇవి ఉన్న వ్యక్తికి ఎంత బాధ కలుగుతుందో కేవలం అనుభవించే ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు. ఒక మనిషి అనుభవించే అత్యంత బాధాకరమైన అనుభవాల్లో ఈ కిడ్నీ స్టోన్స్ బాధ కూడా ఒకటి. ఇవి సాధారణంగా చాలా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కిడ్నీ రాళ్ళు ఎందుకు అంత బాధిస్తాయో. వీటి ఎడ్జెస్ని చూసారా, ఎంత క్లీన్ పర్ఫెక్ట్ షేప్లో ఉన్నాయో.
ఫ్యాక్ట్ నంబర్ 4. 1998 సంవత్సరంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనే దేశంలో బెనషాది అండ్ బసంగన అనే రెండు టీంల మధ్య ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ రెండు టీంలు కూడా ఒకటే ఒకటితో సమానమైన స్కోర్లతో ఉన్నాయి. కానీ అప్పుడు సడన్గా మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఆకాశం నుంచి పెద్ద పిడుగులు పిచ్చిపైపడి 11 మంది బెనషాది ఆటగాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు. ఎస్, ఒకే టీంకి చెందిన 11 మంది ప్లేయర్సు మెరుపు పడి చనిపోయారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? అదే పిచ్చిలో వారితో ఆడుతున్న బసంగన ఆటగాళ్ళకి మాత్రం అసలు ఏమీ కాలేదు. కనీసం ఆ టీంలో ఒక్కరంటే ఒక్కరు కూడా చిన్న గాయం కూడా కాలేదు. వాళ్ళందరూ ప్రాణాలతో క్షేమంగా ఆ స్థలం నుంచి బయటకు వెళ్ళిపోయారు. అయితే చాలామంది దీన్ని విచ్క్రాఫ్ట్స్ వల్ల ఇది ఇలా జరిగిందని అంటున్నారు. కానీ దీనికి సరైన కారణం ఏంటో ఇప్పటికి కూడా సరిగ్గా తెలీదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. 1998 మార్గన్ ఆండ్రూ రాబర్ట్సన్ అనే ఒక అమెరికన్ రచయిత ద వ్రెక్ ఆఫ్ ద టైటన్ అనే పేరుతో ఒక పుస్తకాన్ని పబ్లిష్ చేశాడు. ఈ పుస్తకం నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఐస్బర్గ్ని ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయిన టైటన్ అనే అతిపెద్ద క్రూజ్ షిప్ గురించి. అక్షరాల అదే స్పాట్లో 14 సంవత్సరాల తర్వాత ఆ పుస్తకంలో ఈ రచయిత రాసిన మాటలు నిజమయ్యాయి. 1912 టైటానిక్ ఐస్బర్గ్ని ఢీకొని ఆ అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసిపోయింది. ఇదొక్కటే కాదు, టైటన్లో 2200 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో సగం మందికి పైగా మరణించారని ఆయన తన పుస్తకంలో రాశాడు. టైటానిక్లో 2500 మంది ఉండగా వారిలో 1512 మంది ప్రయాణికులు మరణించారు. ఫ్యాక్ట్ నంబర్ 6. జార్విస్ జస్ట్ రియల్లీ వెరీ ఇంటెలిజెంట్ సిస్టమ్. ఐరన్ మ్యాన్ మూవీస్ని చూసిన ఎవరైనా దీని గురించి తెలియకుండా అస్సలు ఉండరు. ఐరన్ మ్యాన్ సినిమాల్లో లేదా ఎవెంజర్ సినిమాలో జార్విస్ అనేది టోనీ స్టార్క్ యొక్క ఏఏ సిస్టమ్ అని మనకు బాగా తెలుసు. కానీ కామిక్స్లో ఇదొక మనిషి. అవును, జార్విస్ అనేది కామిక్స్లో ఒక మనిషి. అతని పూర్తి పేరు ఎడ్విన్ జార్విస్. కామిక్స్లో ఈ ఎడ్విన్ జార్విస్ అనే వ్యక్తి హోవర్డ్ స్టార్క్ ఇంకా స్టార్క్ ఫ్యామిలీ కోసం పనిచేసే ఒక బట్లరు. కామిక్స్లో ఈ ఎడ్విన్ జార్విస్ అనే వ్యక్తి టోనీ స్టార్క్ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అతనే టోనీ బాధ్యతలను తన చేతిలోకి తీసుకున్నాడు. కామిక్ బుక్ యూనివర్స్లో ఎంసీయూలో జార్విస్ అత్యంత నమ్మకస్తుడు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ప్రతి సంవత్సరం జపాన్ దేశంలో 1000 భూకంపాలు అనేవి సంభవిస్తున్నాయి. దాని కారణంగా 100 కొద్ది బిల్డింగ్లు, షాపులు, ఇంకా ఫ్యాక్టరీలు దెబ్బతింటున్నాయి. అందువలన వీటికి సొల్యూషన్గా జపాన్ సైంటిస్టులు ఒక రకమైన టెక్నాలజీ పైన పనిచేస్తున్నారు. అది వింటే మీ బుర్ర పాడైపోతుంది. జపాన్ సైంటిస్టులు భూకంపాల నుంచి ఇల్లులు బలి కాకుండా ఆ విపత్తు నుంచి ఇల్లులన్నింటినీ రక్షించడానికి గాలిలో తేలుతూ ఉండే విధంగా ఫ్లోటింగ్ హోమ్స్ని నిర్మించడానికి ప్లానింగ్ చేస్తున్నారు. అయితే ఎలా? ముందుగా ఆ ఇంటికో సెన్సిటివ్ సెన్సర్ ఉంటుంది. అదేం చేస్తుందంటే భవిష్యత్తులో రాబోయే భూకంపాలని ముందుగానే గుర్తించి అండ్ ఒక అంచనా వేస్తుంది. అంతేకాదు, ఆ ఇంటికి ఎయిర్ ప్రెజర్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు భూకంపం సంభవించినప్పుడల్లా ఈ ఎయిర్ ప్రెజర్ సిస్టమ్ అనేది భారీ మొత్తంలో గాలిని పీల్చుకుని తర్వాత దాన్ని కంప్రెస్ చేసి నమ్మసక్యం కాని విధంగా బలవంతంగా ఆ గాలిని ఇంటి కిందకి పంపిస్తుంది. దానివల్ల ఇల్లు గాలిలో తేలియాడుతూ ఉంటుంది. 5 స్కూల్ బస్సులని 10 సెంటీమీటర్ల వరకు ఎత్తడానికి ఈ శక్తి సరిపోతుంది. ఆ భూకంపం వెళ్ళిపోయే వరకు కూడా ఆ ఎయిర్ ప్రెజర్ సిస్టమ్ అనేది ఇంటిని పడిపోనివ్వకుండా గాలిలో 3 సెంటీమీటర్ల ఎత్తులో తేలాడేలా చేస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ ఇల్లు దాని ఒరిజినల్ పొజిషన్కి తిరిగి వచ్చేస్తుంది. ఈ ఐడియా వినటానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? త్వరలో ఈ ఫిక్షన్ ఐడియా కాస్త అదే కల్పితం కాస్త రియాలిటీగా మారబోతుంది. జపాన్ సైంటిస్టులు ఇప్పటికే దీనిపై పనిచేయడం ప్రారంభించారు కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 8. గూగుల్ ఇప్పుడు ఎంత పెద్ద టెక్ కంపెనీగా ఎదిగిపోయిందో మీరు ఊహించవచ్చు. ఒకరోజు సూర్యుడు మాయమైపోతే ఎలా ఉంటుంది, ఒకరోజు చంద్రుడు మాయమైపోతే ఎలా ఉంటుంది, ఒకరోజు మన భూమి మాయమైపోతే ఎలా ఉంటుందని మనం డిస్కస్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒకరోజు గూగుల్ మాయమైపోతే ఎలా ఉంటుందని డిస్కస్ చేసుకున్నంత స్థాయికి ఈ గూగుల్ చేరిపోయింది. గూగుల్ మనకి జీమెయిల్, డ్రైవ్, మ్యాప్స్, క్రోమ్, యూట్యూబ్, సర్చ్, ఆండ్రాయిడ్, డాక్యుమెంట్స్, వాయిస్ అసిస్టెంట్, ప్లేస్టోర్ అని ఇంకా మరెన్నో యాప్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రతిరోజు 3 బిలియన్స్కి పైగా సెర్చ్లు ఈ గూగుల్ సెర్చ్లో జరుగుతున్నాయి. యూట్యూబ్, మ్యాప్స్, క్రోమ్, ఇంకా ఫొటోస్ అని 1 బిలియన్కి పైగా యూజర్స్ ఉన్నారు. అలాగే 2 బిలియన్స్కి పైగా ఆండ్రాయిడ్ యూజర్స్ ఉన్నారు. కాబట్టి గూగుల్ను షట్ డౌన్ చేయడం ఖచ్చితంగా ప్రపంచానికి గుడ్ న్యూస్ కాకపోవచ్చు. 2013 ఆగస్టులో గూగుల్ ఇంకా దాని అన్ని సర్వీసులు కేవలం 5 నిమిషాల పాటు నిలిచిపోయాయి. దాని ఫలితం ఏంటో తెలుసా? మొత్తం 40% ఇంటర్నెట్ ట్రాఫిక్ తగ్గిపోయింది. అప్పుడు గూగుల్కు $5,45,000 కంటే చాలా ఎక్కువ ఆదాయ నష్టం జరిగింది. అంటే నిమిషానికి 82 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. కేవలం గూగుల్ మాత్రమే కాదు, గూగుల్ సహాయంతో ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అయిన కంపెనీస్ అన్నీ కూడా ఊహించలేనంత ఆదాయాన్ని కోల్పోతాయి.
గూగుల్ డ్రైవ్లో స్టోర్ చేసిన మన అమూల్యమైన డేటాని మనం కోల్పోతాం. గూగుల్ మీట్లో ఇకపై ఆన్లైన్ క్లాసులు ఉండవు. గూగుల్ని పిచ్చిగా ఉపయోగించే వ్యక్తులు రోడ్ల మీద తప్పిపోయే అవకాశం ఉండవచ్చు. యూట్యూబ్లో ఇకపై అన్బాక్సింగ్ వీడియోలు ఉండవు, ఫ్యాక్ట్స్ వీడియోలు ఉండవు, నా వీడియోలు ఉండవు. ఇంక ఇప్పుడు మీరు ఓకే గూగుల్ అని ఎంత బిగ్గరగా చెప్పినా సరే గూగుల్ మీకు వెనక్కి తిరిగి రెస్పాండ్ అవ్వదు. హ్యాష్ట్యాగ్ గూగుల్ ఇస్ డౌన్, హ్యాష్ట్యాగ్ గూగుల్ ఇస్ డౌన్ అని ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. న్యూస్ ఇంకా సోషల్ మీడియాలు గూగుల్ డౌన్ అనే ఫీడ్లతో నిండిపోయి ఉంటాయి. ఇంకా వీటన్నిటికంటే చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే గూగుల్కి ఏం జరిగిందని మనం గూగుల్లో సెర్చ్ చేయలేం. కాబట్టి అప్పుడు మనం ఒక కొత్త సెర్చ్ ఇంజిన్ కోసం వెతకడానికి ప్రయత్నిస్తాం, లేదా మనం మన పాత సెర్చ్ ఇంజిన్స్ అయినా యాహూ లేదా బింగ్కి తిరిగి వస్తామని నేను అనుకుంటున్నాను. గూగుల్ను పూర్తిగా ఆపివేయడం యాహూ ఇంకా బింగ్ కంపెనీలకు ఒక మంచి శుభవార్త అవుతుంది. వాళ్ళ తమ సర్వర్లో ఎప్పుడు చూడని అపారమైన ఇంటర్నెట్ ట్రాఫిక్ను ఎదుర్కొంటారు. కానీ చాలా త్వరలోనే వాళ్ళ సర్వర్స్ అనేవి క్రాష్ అయిపోతాయి. ఎందుకంటే ఇలా జరగబోతుందని వాళ్ళు ముందుగా ఊహించుకుంటారు కదా. అందుకే అప్పుడు మనకి మనం చాలా కాలంగా మర్చిపోయిన మన పాత ఫ్రెండ్ డక్ డగ్గో కనిపిస్తాడు. ప్రైవసీ పరంగా డక్ డగ్గో వన్ ఆఫ్ ద బెస్ట్ సెర్చ్ ఇంజిన్. గూగుల్ ఆపివేయబడం తన మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతాయి. యాహూ ఇంకా బింగ్ త్వరలోనే వాళ్ళ సర్వర్లను రికవర్ చేసుకుంటాయి. ఇంకా కాలక్రమేణా ప్రజలందరూ తిరిగి వీటిని వాడటం అలవాటు చేసుకుంటారు.